రామహీంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అఖిలపక్షం నాయకులు. రామహీంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రామహీంపేట పట్టణం గతంలో ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని ప్రస్తుతం నూతన మండలాల ప్రక్రియలో నిజాంపేటను నూతన మండలంగా ప్రకటించడంతో రామహీంపేట పూర్తిగా చిన్న మండలంగా తయారైందని కనీస అవసరాలు తీర్చాల్సిన స్థితిలో కూడా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రామహీంపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ మిగతా ఈ రామహీంపేటలో జీవించే వాళ్ళు ఇంతకుముందు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉండే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పోయింది, ఇప్పుడు మండలాలు చిన్నగా చేసారు, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆర్థికంగా చాలా నష్టపోతారు. అబద్ధాల హరీష్ రావు గారు ఇంతకుముందు రెవెన్యూ డివిజన్ వెంటనే ఫస్ట్ రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తే తెలంగాణలో రామాయంపేటే ఉంటుందని చెప్పేసి అన్నాడు. అబద్ధాల హరీష్ రావు గారు ఇది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ పార్టీలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు రామాయంపేటలో ఉన్నటువంటి వ్యాపార వర్తక సంఘాలు అందరూ కూడా ఈరోజు పాల్గొని రామాయంపేట అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, రామాయంపేట ఏ విధంగా వెనుకబడిపోయింది, అదేవిధంగా రామాయంపేట పట్టణ ప్రజల ఈ ప్రాంతం యొక్క ప్రజల గొంతుకగా ఈరోజు అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని మా యొక్క ఈ యొక్క రామాయంపేట అభివృద్ధి చెందుతలేదు. రెవెన్యూ ఉద్యమానికి ఊపిరి పోయడానికి ఈ వచ్చిన ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. నిజంగా కూడా మలిదశ రెవెన్యూ ఉద్యమం ఇంత పెద్దగా సాగుతుంది అని ఎవరు కూడా ఊహించండి. ఉద్యమము రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం చేయాలనుకుని రామంపేటలో ఉన్న అఖిలపక్ష నాయకులు అందరూ అన్ని రాజకీయ పక్ష నాయకులు అందరం కూడా అఖిలపక్షంగా ఏర్పడి నిన్న వేక ముందనే మేము ఒకే పిలుపు మేరకు కొందరు కార్యకర్తలతో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. అసెంబ్లీ స్థానంగా పోగొట్టడమే కాకుండా మరియు చిన్న మండలాలు చేసి కూడా రామాయపేటను పూర్తిగా చిన్నగా చేసిన ఘనత కూడా మరి పాలకులదే. మరి పాలకులు కూడా మరి రామాయపేట నుంచే మరి రామాయపేట పేరు నుంచే ఎంతెంత పెద్ద పెద్ద పోస్టులు పొంది అధికారాలు పొంది ఎన్నో ఉన్నత స్థితిలో ఉన్న సంగతి కూడా వాళ్ళు ఇలా గుర్తు చేసుకోవాలి.